ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వీధి పోటుకి అడ్డంగా ఒక రోడ్డు ఉన్నప్పుడు, లేదంటే ఇంటికి సంబంధించి నాలుగు వైపుల ప్రహరీలు ఉన్నప్పుడు వీధి పోటు యొక్క ప్రభావం గృహస్థులపైన ఉండదా, అదేవిధంగా ఇంటి మార్పులు చేసేటువంటి క్రమంలో గోడలు చిన్న గోడలు ఏర్పాటు చేసుకోవచ్చా, వంటగది ప్లాట్ఫామ్స్కు సంబంధించి ద్వారాల్లోకి వెన్ను వాటి యొక్క కోణాలు వెన్నులు చూసినప్పుడు ఏ విధంగా సరిచేసుకోవాలి, మన ఇంటిని మనం నిర్మాణం చేసుకునేటువంటి క్రమంలో ప్లానింగ్ చేసుకునేటువంటి క్రమంలో సిద్ధాంతి గారి యొక్క పర్యవేక్షణ కావచ్చు, సిద్ధాంతి గారి యొక్క ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ప్లానింగ్ చేసుకోవచ్చా, అదేవిధంగా సింహద్వారం ముందు సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా, ఆగ్నేయం గృహం యొక్క ఫలితాలు, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి, అదేవిధంగా ప్లానింగ్స్కి సంబంధించి మోడిఫికేషన్స్కి సంబంధించి కన్సల్టేషన్ టైంలో మీరు అడిగేటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి వీటికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఏదైనా హౌసెస్కి సంబంధించి మాడిఫికేషన్స్ చేసేటువంటి క్రమంలో చిన్న చిన్న గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు రెనోవేషన్ టైంలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఓల్డ్ హౌస్కు సంబంధించినటువంటి రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ వంటగదికి సంబంధించినటువంటి ప్రదేశంలో వీరు ఒక 6 ఇంచెస్ వాల్ పెట్టారు, 6 అంగుళాల బ్రిక్ వాల్ పెట్టారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ టోటల్ హౌస్ వచ్చేసి నియర్లీ 13 ఇంచెస్ థిక్నెస్తో ఉన్నటువంటి వాల్స్, ఇల్లు మొత్తం కూడాను బయట మదర్ వాల్స్ కావచ్చు, ఇన్సైడ్ ఉన్నటువంటి వాల్స్ కావచ్చు, అన్ని కూడాను 13 అంగుళాలు గోడలే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి గోడ వచ్చేసరికి 6 అంగుళాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా వీరికి ఈ ఆగ్నేయం అనేది ఎక్స్టెన్షన్ అయ్యి 13 అంగుళాల గోడ ఉండేది, ఏదైతే బాల్కనీ ఉంటుందో ఆ బాల్కనీ ఎక్స్టెన్షన్లో ఉండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైంది అంటే ఆ ఎక్స్టెన్షన్ని తీశారు, ఆ పెరిగినటువంటి ఆగ్నేయాన్ని కట్ చేసి కొత్తగా గోడ పెడుతున్నామని చెప్పేసి గోడ పెట్టారు. నియర్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక 70% ఇక్కడ వాల్ అంతా కూడాను కంప్లీట్ అయిపోయింది, లెంటల్ లెవెల్ కూడాను వాల్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ వీరు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్న వాల్ని ఆ 6 అంగుళాల వాల్ మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని పక్కనే ఈశాన్యం వైపు ఉన్నటువంటి వాల్ వచ్చేసరికి 13 ఇంచెస్ వాల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2 రాళ్ళు పక్క పక్కన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధమైనటువంటి వాళ్ళు అటువైపు ఉంటే ఇక్కడ వచ్చేసరికి 6 అంగుళాల వాళ్ళు పెట్టారు. అంటే వీరు ఏదైతే పెరిగినటువంటి ఆగ్నేయాన్ని కట్ చేసి సరిచేసుకుంటున్నాము అని అనుకున్నారో ఇప్పటికీ కూడాను స్టిల్ ఇంకా అది సరిచేసుకున్నట్లుగా కాదు. ప్లింత్ ఏరియాలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే తెలియకుండానే మళ్ళీ ఆగ్నేయం పెరిగిపోతుంది. ఇంకొక దోషం ఏంటి అని అంటే మొత్తం వాల్స్ ఒకలాగా ఉండి ఆగ్నేయంలో వచ్చినటువంటి వాళ్ళు ఒకలాగా ఉండడం కూడాను అది దోషంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వారు తీసేసాము అనుకుంటున్నటువంటి ఆగ్నేయ దోషం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మళ్ళీ కంటిన్యూగా ఉండడమే జరుగుతుంది, తప్పితే ఆ దోషాన్ని వారు తీసేసినట్టు కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ద్వారానికి సంబంధించి, గోడకు సంబంధించి, ఇటుపక్క గోడకు సంబంధించి. కాబట్టి పాత హౌసెస్కి సంబంధించినటువంటి రెనోవేషన్ వర్క్స్ చేసుకునేటప్పుడు మొత్తం ఒక కంప్లీట్ అవగాహనతో రెనోవేషన్ చేసుకోవాలి. లేదు నిర్మాణం జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది, రెనోవేషన్ స్టార్ట్ అయింది అప్పుడు మళ్ళీ పిలిపించుకున్నా కొంతవరకు పర్వాలేదు, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేర్పులు మార్పులు చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు. ఆల్రెడీ వర్క్ చేయించాము, మళ్ళీ ఎక్కడ వర్క్ చేయించాలని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇటువంటి పాత కన్స్ట్రక్షన్స్ తీసుకున్నప్పుడు గోడల మందాలు ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు అటువంటి గోడలే మనం సరి చేసినప్పుడు పెట్టాలి అని అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, కాబట్టి చిన్న చిన్న గోడలు పెడదామని చెప్పేసి కూడాను మీరెవరూ ఆలోచించొద్దు. ఖచ్చితంగా టోటల్గా హౌస్ మొత్తం ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే ఉందో, ఎటువంటి వాల్స్ అయితే ఉన్నాయో
వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా వాటికి సరిపోయేలాగానే మనం రెనోవేషన్లో తీసుకునేటువంటి వాల్స్ కూడా ఉండాలి. ఎక్కువ తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి రెనోవేషన్ చేయాలి అనుకున్నటువంటి టైంలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి డిస్కషన్ చేయాలి. ఈ డిస్కషన్ చేయాలి అని అంటే మనం వాస్తు ప్రకారంగా ఈ మార్పులు కావచ్చు, ఈ దోషాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని డిస్కషన్ చేసుకున్నప్పుడు మీ లోకల్లో ఉండేటువంటి ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని పిలిపించుకొని ఈ విధంగా రెనోవేషన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇవి చేసుకోవచ్చా, ఇటువంటి రెనోవేషన్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ప్రాబ్లమ్స్ ఉంటాయా, కరెక్ట్గా చేసుకుంటున్నామా, లేదంటే మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు అనేటువంటి ఈ విధమైనటువంటి చర్చ జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే నిర్మాణానికి సంబంధించి ఆ మోడిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి డౌట్ అనేది ఉండదు. ఒకసారి క్లారిఫికేషన్ తీసుకుంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు అని అంటే మధ్యలో డౌట్ వచ్చింది, అప్పుడు సిద్ధాంత గారిని పిలిపించుకుందాము అని చెప్పేసి మీరు ఆలోచించారని అంటే మాత్రం కొన్నిటికి పాజిబుల్ అవుతుంది, కొన్నిటికి పాజిబుల్ అవ్వదు, మళ్ళీ వాటిలో చేసేటువంటి వర్క్స్కి సంబంధించి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాత హౌసెస్కి సంబంధించినటువంటి రెనోవేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు నిర్మాణం తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ద్వారాల్లోకి రావటము, కోణాలు పట్టము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి డోర్కి పక్కన 9 ఇంచెస్ కార్నర్ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి 1.5 ఫీట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ విధంగా వచ్చినటువంటి దీనికి సంబంధించి మనం ఇక్కడ కంటిన్యూగా ఒక ర్యాపర్ అనేది తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దీనికి ఇంతకు మించి మనం ఏం చేయలేము. మామూలుగా అయితే ఈ ద్వారాలు ఇవన్నీ ఏర్పాటు చేసేటువంటి క్రమంలోనే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా మనం వదిలేసినట్లయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్లో రూమ్ కండిషన్స్, రూమ్ లెంగ్త్, విడ్త్, మనం టెర్రస్లో తీసుకునేదైతే టెర్రస్లో ఆ రూమ్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం అనుకోకుండా రూమ్స్ కట్టాము, దానివల్ల ఈ కోణాలు ద్వారాల్లోకి పడుతున్నాయి, వీటిని ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే తీసుకొని రావద్దు. ముందుగానే ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత అయితే మాత్రం ఈ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఒక సపరేట్ కర్టన్కి సంబంధించినటువంటి ఒక పార్టీషను, లేదు అని అంటే ఇలాగ ద్వారంలోకి కంటిన్యూగా ఉండేలాగా కాకుండా పక్కగా ఉండేలాగా ఒక ర్యాపర్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం ఇట్లాంటివి చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ద్వారానికి ఇక్కడ లైన్కి మధ్యలో ఇక్కడ ఒక 9 ఇంచెస్ ఉండడం జరిగింది. ఇది కూడా కంటిన్యూగా ఆ విధంగా ఉండడం జరిగింది. ద్వారం పారు దాటి అవతలకు ఉండేలాగా ఈ స్ట్రక్చర్ని వీళ్ళు ఈ విధంగా మనం చెప్పినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిర్మాణ దశలోనే ముందే ఒక ప్లాన్ అనుకుంటే దానికి ఇబ్బంది లేకుండా అలాగే వెళ్ళిపోతుంది. లేదు అని అంటే మాత్రం ఇట్లాంటి స్ట్రక్చరల్గా కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది టెర్రస్లో పైన వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్ట్రక్చర్కి సంబంధించి. కొంతమంది వాళ్ళు నివసించేటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అయినా లేకపోతే ప్లానింగ్స్ మామూలుగా వారు చేసుకున్నటువంటి ప్లానింగ్స్కి సంబంధించిన ఇలాగ వస్తూ ఉంటూ ఉంటాయి. ఇది వచ్చేసరికి లోపల ఉన్నటువంటి ద్వారానికి సంబంధించి కొంతమందికి డైరెక్ట్గా సింహద్వారంలోకి ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాకూడదు. డైరెక్ట్గా సింహద్వారానికి సంబంధించి కిచెన్ చూస్తూ ఉండకూడదు, కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తూ ఉండకూడదు. మీరు ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసెస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా మేజర్గా రావడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే ఆ పార్లు వాటిని మెయింటైన్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి ద్వారము, ద్వారం ఎదురుగా ఆర్చి, ఆర్చి తర్వాత మళ్ళీ కిటికీ ఉంటే కిటికీ, లేదు అని అంటే బ్యాక్ సైడ్ డోర్ ఉంటే బ్యాక్ సైడ్ డోర్, అది ప్లానింగ్లో వస్తుంది. అలా కాకుండా కొంతమంది విడ్త్ తక్కువ ఉంటుంది, ద్వారాలు పెట్టేసుకుంటుంటారు, పెట్టేసుకొని ఈ ప్లాట్ఫామ్ మాత్రం కంటిన్యూగా మామూలుగా పెట్టేసుకుంటుంటారు. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే 9 ఇంచెస్ కార్నర్ వచ్చింది. మామూలుగా అయితే కొంతమంది 4 ఇంచెస్ కార్నర్సే పెడుతూ ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు డైరెక్ట్గా సింహద్వారం అనేది కిచెన్ చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండాలంటే ప్లానింగ్లో దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలన్నా తీసుకోవాలి. లేదు అని అంటే తర్వాత ఇటువంటి ఏదైనా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ కావచ్చు, ఒక కర్టన్ కావచ్చు, సపరేట్ పార్టీషన్ లాగా కావచ్చు, ఏదో ఒకటి చేసుకోవడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అంత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ ఈ పర్టికులర్ కేస్ స్టడీలో ఇది వచ్చేసి టెర్రస్లో తీసుకుంది కాబట్టి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎవరైతే సింహద్వారానికి సంబంధించి డైరెక్ట్గా హిట్టింగ్ ఉంటూ ఉంటుందో, డైరెక్ట్గా చూస్తూ ఉంటుందో ప్లాట్ఫామ్, వారికి మాత్రం
ఇబ్బందులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సిద్ధాంతి గారి యొక్క పర్యవేక్షణ లేకుండా మనం ప్లానింగ్స్ చేసుకోవచ్చా, మన మన ఇంటి ప్లానింగ్ని మనమే ఏర్పాటు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. చాలామంది ఇంజనీర్ని తీసుకొని లేదంటే మేస్త్రి గారి యొక్క ప్లాన్ను బట్టి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంటారు. అవన్నీ ఎంతో కొంత మేరకు బాగున్నంత వరకు పర్వాలేదు. తీవ్రమైనటువంటి దోషాలు ఏం లేకుండా జనరల్ కండిషన్స్, జనరల్ రూల్స్ వాళ్ళు ఫాలో అయినప్పుడు అంత పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఎప్పుడైతే సిద్ధాంతి గారు ఎందుకు, ఇంజనీర్ ఎందుకు, లేకపోతే మన ప్లాన్ మనమే కట్టుకోవచ్చు కదా, సిద్ధాంతి గారికి ఫీజు ఇవ్వడం ఎందుకు, ఇంజనీర్కి ఫీజు ఇవ్వడం ఎందుకు, స్ట్రక్చరల్గా ఆయన సపోర్ట్ ఎందుకు, ప్లానింగ్ పరంగా వాస్తు పరంగా సిద్ధాంతి గారి సపోర్ట్ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, నేనే కట్టుకుంటాను, మేస్త్రి చెప్పినట్టు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే, మేస్త్రికి అవగాహన ఉంటే పర్వాలేదు, మేస్త్రికి అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఆయనకు ఏదైనా ఒక ఇంటి ప్లానింగ్ చేశారు అని అంటే, నిర్మాణం చేశారు అని అంటే గృహస్థులు తర్వాత చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది 2018లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహము. ఇక్కడ వచ్చేసి ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రీవియస్గా మనల్ని కన్సల్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటి నిర్మాణాన్ని చేసుకునే కంటే ముందే కన్సల్ట్ చేశామండి, మీరు సమ్ ఫీజు చెప్పారు, ఆ ఫీజు నేను ఇచ్చుకోలేను, అందువల్లే నేను ఈ విధంగా చేశానని చెప్పేసి మొన్న విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. నేను ఆ టైంలో ఆయనకి సుమారుగా ఒక 4,000 రూపాయలు ఏమో ఫీజు చెప్పడం జరిగింది, 3,000 4,000 ఇంటి ప్లానింగ్కి సంబంధించి. సిద్ధాంత్ గారికి ఎందుకు అంత ఫీజు ఇవ్వడం అని చెప్పేసి ఆయన ఆలోచించి సొంతగా ఆయన మేస్త్రి యొక్క సహకారంతో ప్లానింగ్ అనేది పూర్తి చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా నేను ఉత్తరం ఫేసింగ్ నుంచి తీసుకున్నటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడాను. దీనికి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, లొకేషన్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇది మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి, ఇది వచ్చేసరికి నార్త్ రోడ్డు, ఇది వచ్చేసరికి వెస్ట్ రోడ్డు. ఈ వెస్ట్ రోడ్డు ఏంటంటే మెయిన్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కనెక్టింగ్గా ఉండేటువంటి రోడ్డు కాబట్టి వ్యాపార పరంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇటువైపు ఈయన ఏం చేశారు అని అంటే, ఈయన సొంత స్థలం కాకుండా పక్కన ఉన్నటువంటి రోడ్డు సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని ఆయన ఈ విధంగా ఇక్కడ నిర్మాణం చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఈయన సొంత స్థలం కాదు, రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలము, ఆ స్థలంలో ఈ విధంగా నిర్మాణం అనేది ఆయన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ రోడ్డు, ఇక్కడ షాప్ తీసుకున్నారు, ఈ షాప్కి ఎదురుగా ఈ విధంగా ఒక ఓపెన్ తీసుకున్నారు, తర్వాత ఇక్కడంతా కూడాను హౌస్ తీసుకున్నారు. ఈ హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హౌస్ మొత్తం కూడాను ఆగ్నేయంలో ఉండడం జరిగింది. ఈ మొత్తం ప్లింత్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో కన్స్ట్రక్షన్ అంతా కూడాను కాన్సన్ట్రేట్ అవ్వడం జరిగింది, మూలగా ఈ నిర్మాణాన్ని వీళ్ళు ఏర్పాటు చేయించడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక కేస్ స్టడీకి సంబంధించి కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ కేస్ స్టడీలో కూడాను వారికి మొదటగా ఉన్నటువంటి గృహం ఎటువంటి ప్రాబ్లం లేదు, తర్వాత వారికి ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి, పక్కన ఉన్నటువంటి వారికి సంబంధించి, ఈ కాంపౌండ్లు ఇవన్నీ పోల్చుకునేటువంటి సందర్భంలో వారికి తెలియకుండానే వారి యొక్క ఇల్లు ఆగ్నేయ మూలలో కాన్సన్ట్రేటెడ్గా మూలలో అయిపోవడం జరిగింది. దానివల్ల వారు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ పర్టికులర్ కేస్ స్టడీలో కూడాను నేను చెప్పడం జరిగింది. అటువంటి సిమ్టమ్సే ఇక్కడ ఉన్నటువంటి వీరు కూడాను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో ఎప్పుడైతే మనం ఇల్లు మొత్తం పూర్తిగా మూలకు దరికి చేర్చి కడతామో, ఖచ్చితంగా రెండవ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఇంటి ఆడపిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో ఇంటి ఆడపిల్లలకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు, ఇట్లాంటివి చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలు వీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంటి యజమాని ఆర్థిక బాధలు తట్టుకోలేక తను చాలించడం కావచ్చు, ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, ఇటువంటివి మనం కొన్ని కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి యజమానురాలకి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఈ ఇంటిని ఏర్పాటు చేసిన తర్వాత, రెండవ సంతానానికి సంబంధించినటువంటి మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లం అయిపోయి వాళ్ళు విడిపోయి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఉన్నటువంటి ఆ రెండవ సంతానం ఇల్లు వదిలివేసి వెళ్ళిపోయిన పరిస్థితి, ఇంటి ఆడపిల్లలకు సంబంధించి ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి సమస్యలు,
ఇవన్నీ కూడాను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడాను ఈయన ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కారణం ఆయన ముందుగా తీసుకున్నటువంటి జాగ్రత్త. సిద్ధాంతి గారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అంత అంత ఫీజు మనం ఎందుకు ఇవ్వాలి, 500కి చెప్తారు, 100కి చెప్తారు, లేకపోతే ఇంకోలాగా చెప్తారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సరే, ఎవరో ఒకరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి కనీసం. అలా తీసుకోకుండా ఎందుకులే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజు అడుగుతారు, ఆయనకి మనం ఇప్పుడు అంత ఫీజు ఎక్కడ ఇస్తామన్న ఆలోచన వల్ల ఆయన ఇప్పుడు ఇంత ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితి. కనీసం నామినల్ కండిషన్స్ కూడా ఇక్కడ వారు చేసినటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సింహద్వారానికి ఈ గేట్కి మధ్యలో ఇక్కడ వీరికి సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా వీరికి ఉండడం జరిగింది. అంటే సింహద్వారం ముందు ఉండేటువంటి సెప్టిక్ ట్యాంక్ అయితే మంచిది కాదు, నేను ప్రీవియస్గా కూడా వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అంత పాజిటివ్ థింగ్స్ ఏం జరగవు, యాక్సిడెంట్స్కి సంబంధించి కావచ్చు, తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహద్వారానికి గేట్కి మధ్యలో సెప్టిక్ ట్యాంకులు, వాటర్ సంపులు ఇట్లాంటివి ఏవి కూడాను ఏర్పాటు చేయకూడదు. ఇంట్లోకి మనం వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ అశుద్ధం కావచ్చు, గుంతలు కావచ్చు, ఆ ద్వారం ముందు నుంచి మనం వెళ్ళేటువంటి వచ్చేటువంటి నడకలో ఉండకూడదు అని చెప్పేసి నేను ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ టోటల్ కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీరికి వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంకు వాయువ్యంలో రావడం జరిగింది. తర్వాత టోటల్ నిర్మాణం ఆగ్నేయంలో ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆగ్నేయంలో కన్స్ట్రక్షన్ వాల్ థిక్నెస్ తక్కువగా కూడా వాళ్ళు కిచెన్ స్పేషియస్గా ఉండడం కోసం, పెద్దగా ఉండడం కోసం వారు ఆగ్నేయంలో గోడలు తగ్గించి కూడా పెట్టడం జరిగింది. ఈ విధమైనటువంటి ఈ దోషాలన్నీ కూడాను వీరికి తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి విషయాలు. కాబట్టి సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు అక్కడ మీరు ఆలోచించుకున్నట్లయితే తర్వాత మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి వాటిని రెక్టిఫికేషన్స్ చేసుకోవడానికి సంబంధించి చేసుకోవాలనుకున్నప్పుడు అంతకు ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిద్ధాంత్ గారి యొక్క అవసరం లేదు, ప్లానింగ్ మేమే చేసుకుంటాం అని అనుకున్నప్పుడు మీకున్నటువంటి అవగాహన కనీసం ఒక బేసిక్ అవగాహన నుండి మీరు చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ప్రభావాలు గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ కేస్ స్టడీలో కూడాను ఆయన అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ మనల్ని పిలిపించడం జరిగింది. ఇదే పని ఆయన ప్లానింగ్ చేసేటువంటి టైంలో ముందు గనక చేసినట్లయితే ఒక మంచి ప్లాన్ మనం ఇవ్వడానికి ఉన్నటువంటి స్థలంలో మనం ఎంతవరకు చేయగలమో గృహస్థులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, తీవ్రమైనటువంటి దోషాలు లేకుండా ఉండేలాగా ఒక ప్లానింగ్ అనేది చేసి ఇచ్చేవారము. కాకపోతే ఆయన వచ్చేసరికి ఆ విధంగా ఆలోచించడం జరిగింది. ఆ ప్లానింగ్ ఎవరైతే చేసినటువంటి మేస్త్రి గారు ఉన్నారో మరి ఆయనకి కూడాను అవగాహన లేకపోయి ఉండొచ్చు. లేదు అని అంటే ఈ విధమైనటువంటి నిర్మాణం మేస్త్రులు చేయరు. ఇవాళ రేపు బేసిక్గా నాలెడ్జ్ ఉన్నటువంటి మేస్త్రులు కూడాను ఎంతో కొంత మేరకు వారికి ఉన్నటువంటి పరిధిలో చక్కగా ఒక బేసిక్ నాలెడ్జ్తో ప్లాన్ అనేది వాళ్ళు చేయడము లేదనంటే గృహస్థులకి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి లోపం ఎక్కడొచ్చింది అని అంటే ఎవరిని కన్సల్ట్ చేయకుండా సొంతగా వారి యొక్క ఆలోచన మేరకు సిద్ధాంత్ గారికి ఎందుకు ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన మేరకు చేసినటువంటి ఈ పని వల్ల నిర్మాణంలో వాస్తుపరమైనటువంటి లోపాలు వీరు ఏర్పాటు చేసుకొని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మనం చెప్పినటువంటి రెమెడీస్ కూడాను వారు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు కూడా అనుకునేది అదే, ప్రీవియస్గా మీరు మిమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడే ఎంతో కొంత మాట్లాడుకొని ప్లానింగ్ తీసుకుంటే పోయేదండి, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయి ఉన్నాము, అదేవిధంగా ఇవన్నీ రెనోవేషన్స్ కూడా ఇప్పుడు మీరు చేసేటువంటి పరిస్థితులు లేవండి అని చెప్పేసి ఆయన బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను వీటికి సంబంధించి ఎవరైతే వీటన్నిటిని ఫాలో అవుతుంటారో, వాస్తుకు సంబంధించి కావచ్చు, అకల్ట్ సైన్సెస్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎవరైతే బిలీవ్ చేస్తుంటారో, ఫాలో అవుతుంటారో, వారు ముందుగానే దానికి సంబంధించి ఎంతో కొంత మేరకు వాటికి సంబంధించి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఫీజుకు సంబంధించి ఎక్కువ తక్కువ అనేది కూడాను ఆలోచించొద్దు.
మీ పరిస్థితి మేరకు మీరు చెప్తే సిద్ధాంత్ గారు దానికి తగ్గట్టుగా తీసుకుంటారు, దానికేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనైనా కానీ చేసేటువంటి చాలా కేస్ స్టడీస్లో, కొన్ని కేస్ స్టడీస్లో అయితే డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చే పరిస్థితులు, కొత్త వాటికి సంబంధించి కాదనుకోండి, పాత హౌసెస్కి సంబంధించి కొన్ని ఏదైనా అపాయింట్మెంట్స్ చేసాము అని అంటే వాటికి ఎటువంటి మనీ కూడా తీసుకోకుండా వారికి చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చి రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మన క్లయింట్స్ చెప్తూ ఉంటారు, సార్ మా వాళ్ళదేనండి, మా బజార్లో మనకి తెలిసిన వాళ్ళు అండి, కొద్దిగా మీరు ఓవరాల్గా చూసి ఏదన్నా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి అంటే వెళ్ళి చూసి వస్తుంటాము. కొంతమంది మొత్తం కంప్లీట్గా గ్రిడ్ ప్లాన్ వేసి కూడా చెక్ చేసి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం చేసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అనేదే నేను చెప్పేటువంటి అంశము. మీరు ప్లానింగ్ దశలోనే దానికి సంబంధించి ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఎవరో ఒక సిద్ధాంత్ గారిని, మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని మీరు అప్రోచ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకొని చేసుకోవటం వల్ల అంత తీవ్రమైనటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ కూడాను వీరికి వాయువ్యంలో రావటం వల్ల ఎప్పుడు కూడాను పంచాయతీలు కూడా వీరికి ఎక్కువగా ఉండడము, ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉండడము, ఇవన్నీ కూడాను వీరు అనుభవించినటువంటి పరిస్థితులు. తర్వాత వీధి పోటుకు సంబంధించి ఆల్రెడీ వీడియోలు చేశాను, బట్ అయినప్పటికీ రీసెంట్ టైమ్స్లో కొంతమంది అడిగారు, సార్ వీధి పోటుకు సంబంధించి అడ్డంగా ఒక రోడ్డు వచ్చినప్పుడు, లేదు అంటే మనం నివసించేటువంటి గృహానికి సంబంధించి నాలుగు వైపులా ప్రహరీలు వచ్చినప్పుడు, ఉపగృహాలు వచ్చినప్పుడు వీధి పోటు యొక్క ప్రభావం ఆ గృహస్థులకు పనిచేయదా అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏమీ ఉండదు వీధి పోటుకు సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఈస్ట్ రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక హౌస్ ఉంది అని అనుకుంటే, ఆగ్నేయంలో ఈ విధంగా ఒక వీధి వస్తుంది, వీరికి నాలుగు వైపులా ప్రహరీ ఉండింది, అదేవిధంగా ఒక ఉపగ్రహం కూడా బయట ఉండింది, అది బాత్రూమ్ కావచ్చు వేరే ఇంకేదైనా కావచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల వీరికి ఎటువంటి ఫలితాలు ఉండవా, ఆగ్నేయం వీధి పోటు యొక్క ఫలితాలు ఉండవా అంటే వీరికి చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక వీధి పోటుకు సంబంధించి మధ్యలో కనెక్టింగ్ వీధి వస్తుందో, ఆ వీధి పోటు యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో కొంతవరకు తగ్గడం జరుగుతుంది. తర్వాత నాలుగు వైపుల ప్రహరీలు ఉన్నప్పుడు ఇంకొంత మేరకు వాటి యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా హౌస్కి అనేది ఆ వీధి పోటు ఉండదు. కొన్ని సందర్భాల్లో హౌస్కి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో హౌస్ ఆ వీధి పోటు మేరకు స్థలాన్ని విడిచిపెట్టి పక్కగా స్థలం హౌస్ని కడుతుంటారు అదే స్థలంలో. అట్లాగా డిఫరెంట్ కండిషన్స్లో దానికి సంబంధించి ఆ ప్రభావం ఉంటుంది. కొంతమంది ఉపగృహాన్ని ఏర్పాటు చేసి తర్వాత ప్రధాన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కాబట్టి ఆ ప్రధాన గృహానికి కాకుండా ఉపగృహానికి ఆ వీధి దాని యొక్క ప్రభావం అనేది ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల వీధి పోటు యొక్క ప్రభావం తక్కువగా ఉండడం జరుగుతుంది, తప్పితే కంప్లీట్గా వీధి పోటు యొక్క ప్రభావం ఈ గృహస్థులకి ఉండదు అని చెప్పేసి అయితే మనం చెప్పడానికి లేదు. తర్వాత వీధి పోటు యొక్క ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెడ్ ఎండ్ వీధి పోట్లు ఉంటాయి, ఆ వీధిలో డైరెక్ట్గా కంటిన్యూగా వీధి ఉండకుండా మధ్యలో అడ్డంగా ఎటువంటి వీధి లేకుండా డైరెక్ట్గా స్ట్రీట్ హీటింగ్ వచ్చి మన కాంపౌండ్కో డైరెక్ట్గా హౌస్కో ఉండడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఇటువంటి వీధి పోట్ల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కంపారిటివ్లీ ఇక్కడ ఉన్నటువంటి వీధి పోట్లకు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికంటే ఈ వీధి పోట్లు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎక్కువగా వాటి యొక్క ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీధి పోట్లకు సంబంధించి అక్కడ నివసించేటువంటి ప్రజలు, ఆ వీధిలో ఎంతమంది నివసిస్తున్నారు, అక్కడ నడకలు ఎలా సాగుతున్నాయి, వీధి యొక్క వైశాల్యం ఎంత ఉంది, మనం చేసుకున్నటువంటి నిర్మాణ శైలి ఎలాగుంది, ఆ నిర్మాణానికి సంబంధించి వీధి ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక వీధి పోటుకు సంబంధించి వాటి యొక్క ఫలితాలు ఎంత మేరకు గృహస్థులకి పనిచేస్తాయనేది చెప్పాలి అని అంటే అది మనం ఫిజికల్గా వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇటువంటి డెడ్ ఎండ్ వీధి పోట్లు వచ్చి పక్కన ఒక అటొక రెండు ఇటొక రెండు హౌస్లు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఎటువంటి పెద్ద ప్రభావం అయితే ఏం చూపించవు, ఎందుకంటే అక్కడ నడిచేటువంటి నడక చాలా తక్కువ ఉంటుంది, నాలుగేళ్ల వారే నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ పాసేజ్ యొక్క ఏదైతే ఉంటుందో, రష్ ఏదైతే ఉంటుందో, రద్దీ ఏదైతే ఉంటుందో అంతేం ఉండదు, ఆ నడకలు కూడా ఎక్కువగా ఏం సాగవు, కాబట్టి అటువంటి వాటికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ వీధి యొక్క ప్రమాణం పెద్దగా ఉండి ఎక్కువ మంది జనాలు నడుస్తూ వీధికి డైరెక్ట్గా ఎదురుగా ఉండింది అంటే మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను
అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ని, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ని, వీటన్నిటిని చాలా అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ వీధి పోటీ యొక్క ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుంది అనేటువంటి అంచనా వేయాలంటే ఆ ఇంటిని మనం విజిట్ చేసి చెక్ చేస్తేనే మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి వీధి పోటీ యొక్క ప్రభావం మధ్యలో రోడ్డు వచ్చినప్పుడు, నాలుగు వైపులా ప్రహరీలు ఉన్నప్పుడు, ఉపగృహాలు వీధికి ఎదురుగా ఆచ్ఛాదనగా ఉన్నప్పుడు, అడ్డంగా ఉన్నప్పుడు, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో వాటి యొక్క ప్రభావం కొంతమేరకు తక్కువగా ఉంటుంది. తప్పితే పూర్తిగా ఆ గృహస్థులకి వీధిపోటు యొక్క ప్రభావం పనిచేయదు అంటానికైతే ఏమి లేదు. ఎంతో కొంతమేరకు వారికి దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే ఏదో ఒక టైంలో నోటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ప్లానింగ్కి సంబంధించి, మోడిఫికేషన్స్కి సంబంధించి, కన్సల్టేషన్స్కి సంబంధించేటప్పుడు చాలామంది ఏంటి అని అంటే వారి యొక్క లొకేషన్ పంపించడము, సైట్ పొడవు వెడల్పులు పంపించడము, పేర్లు పంపించడము, జన్మ నక్షత్రాలు పంపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసి, సార్ మాకు ఈ స్థలంలో ఒక మంచి ప్లాన్ వస్తుందేమో చూడండి సార్, చూసి చెప్తే మేము కట్టుకుంటామండి, ఆ స్థలంలో ప్లాన్ కట్టుకుంటామండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ప్రీవియస్గా నేనేం చేసేవాడిని అంటే ఒక 10 నుంచి 15 అపాయింట్మెంట్స్ దాకా ఆ విధంగా చేశాను. కంప్లీట్గా డ్రాయింగ్ చేసి వారికి ఆ ప్లాన్ వస్తుందా లేదా ఇటువంటివన్నీ కూడా నా టైంని స్పెండ్ చేసి మొత్తం చేసిన తర్వాత, అరే ప్లాన్ చిన్నది వస్తుందండి, రూములు సైజులు సరిపోవట్లేదండి, 2 బెడ్రూములు రావట్లేదండి, లేదంటే బాత్రూమ్ ఒకటే వస్తుందండి, 2 బాత్రూమ్లో 4 బాత్రూమ్లో రావట్లేదండి, 4 వైపులా గల్లీలు రావట్లేదండి, లేదు అని అంటే ఇంకేదో వారికి ఏయో కారణాలు చెప్పేసి ఆ ప్లానింగ్, ఆ ప్లానింగ్కి సంబంధించి ముందుకు వెళ్లకుండా, మనకి ఎటువంటి ఫీజు ఇవ్వకుండా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అట్లాగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అందువల్ల నేను రీసెంట్ టైమ్స్లో ఏం చేస్తున్నానంటే ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే అందరూ మాత్రం ఇటువంటి ధోరణిలోనే ఉండడం జరుగుతుంది. సార్ మీరు చెక్ చేయండి, లేదంటే మా పాత ప్లాన్ పంపిస్తామండి, మీరు ఏమన్నా చూసి చేయగలరా అని చెప్పేసి అడుగుతుంటారు. చేయగలరా అంటే మనం ఈ సర్వీసెస్ స్టార్ట్ చేసిందే చేయడానికి, మీరు యూట్యూబ్లో చూసి నన్ను అప్రోచ్ అయ్యేదే, దానికి సంబంధించినటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు ఇస్తానని చెప్పేసి. కాకపోతే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేకుండా, లేదంటే మనం చెప్పినటువంటి విషయాలకు సంబంధించి, పేమెంట్కి సంబంధించి వాటికి అగ్రి అవ్వకుండా అవన్నీ అయితే ముందుకెళ్ళవండి. కాబట్టి ఇవన్నీ కూడాను ఎవరు వర్క్ చేసినా పేమెంట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకోకుండా ఎవరేం చేయరు. మీరు అడిగారు కదా అని చెప్పేసి ప్లానింగ్ అంతా చేసి, అంతా చేసిన తర్వాత అయ్యో ప్లాన్ వద్దులేండి సార్ అని చెప్పేసి చెప్పటం, కొంతమంది మీరు 116లు పెట్టారు కదండి, 116లు పంపిస్తాను, ఈ ప్లానింగ్ వస్తుందో లేదో చూడండి, ఈ సైట్లో మంచి ప్లాన్ వస్తే నేను కట్టుకుంటానండి అని చెప్పేసి, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన గురువాస్తు ద్వారా వాస్తుపరమైనటువంటి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి అవకాశం ఉంది. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఛార్జెస్కి సంబంధించి. ప్రీవియస్గా అయితే నేను ఈ ఛార్జెస్కి సంబంధించి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సుమారుగా ఒక 4-5 మంత్స్ పైనుంచే నేను ఈ ఛార్జెస్కి సంబంధించి కూడాను డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత నాకు కాల్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకనంటే డైరెక్ట్గా పేమెంట్కి సంబంధించి ఛార్జెస్, సర్వీసెస్కి సంబంధించినటువంటి ఛార్జెస్ నేను ఈ విధంగా చూపించడం వల్ల చాలామంది అప్రోచ్ అయ్యే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఊరక సరదాగా అప్రోచ్ అవుదాము, లేదనంటే సరదాగా ప్లానింగ్ తీసుకుందాము, డబ్బులేకొడదాము, లేకపోతే ఇంకోలా ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది యొక్క ఇది తగ్గిపోయింది. కావాలంటే వీడియో చూసి వదిలేస్తున్నారు, దానికేం ప్రాబ్లం లేదు. అప్రోచ్ అయినప్పుడు ఎవరైనా కష్టపడితే డబ్బులు తీసుకుంటారు. నేనే కాదు, ఏ సిద్ధాంత్ గారు మీకు సంబంధించినటువంటి సర్వీస్ ఇచ్చినా ఆయన కూడాను మనీ ఛార్జ్ చేస్తారు. తర్వాత ఈ పాత వాటికి సంబంధించి, రెనోవేషన్స్కి సంబంధించి కూడాను మనం చేయడానికి వెసులుబాట్లు ఉండాలి. చాలామంది సార్ మా పాత ఇల్లు, పాత ప్లాను, లేదంటే నిర్మాణంలో ఉన్న ప్లాన్ మీరు ఏమైనా చేయగలరా అని చెప్పేసి అడుగుతుంటారు. అక్కడ ఉన్నటువంటి కండిషన్సు, డిగ్రీసు, మీ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యారు, ఆల్రెడీ నిర్మాణ దశలో ఉండింది, ప్లింత్ బీమ్ లెవెల్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెక్ చేసినప్పుడు ఇదంతా కూడాను సెంటర్లో ఆయనకి కాలం కావచ్చు, గోడ కావచ్చు, ఇవన్నీ రావడం జరిగింది. ఇవన్నీ చూసి ఆయన ఏంటి అంటే, ఆయనకి వీడియోలు చూసిన తర్వాత ఒక అవగాహన వచ్చి, సార్ ఒక మంచి ప్లాన్ కావాలండి, మోడిఫికేషన్ చేసి నాకు పంపించండి,
అని చెప్పేసి చెప్తే డిగ్రీస్ చెక్ చేసాము, 0 డిగ్రీస్కి వచ్చింది, పెద్ద వేరియేషన్ లేదు, 359 డిగ్రీస్ ఉండింది. కాబట్టి ఆయన ఏం కోరుకున్నారంటే, ఆయన ఆల్రెడీ చెక్ చేశారు, చెక్ చేసినప్పుడు ఆయనకు కూడాను 90 డిగ్రీసే ఉంది ఆయన స్థలం అనేటువంటి అవగాహన ఆయనకు వచ్చింది. కాబట్టి 0 డిగ్రీస్లో ఉత్తరంలో డోరు, 180లో సౌత్లో డోరు, 90లో ఈస్ట్లో డోరు, 270లో వెస్ట్లో డోర్ వస్తుందా చూడండి సార్ నాకు ఆ విధంగా చేయండి అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. ఈ పర్టికులర్ ప్లాన్ వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ ఉందో అక్కడ మనం అలాగ చేయాలంటే సెంటర్ డోర్లు ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ప్లింత్ ఏరియా సరిపోకపోవడం కావచ్చు, ఆల్రెడీ గ్రౌండ్లో వాళ్ళకు దానికి సంబంధించిన పిల్లర్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి చేయాలంటే మళ్ళీ పార్టీషన్స్ చేయాలి, రూమ్స్ డోర్స్ ఇవన్నీ తీసుకోవాలంటే కాలమ్స్ను మార్చాల్సి ఉంటుంది, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అలా కాకుండా సింపుల్గా ఈస్ట్ సైడ్ ఎక్స్టెన్షన్ చేద్దాము, బయట వైపు వీరు వచ్చేసరికి ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లానింగ్లో ఆయన కిచెన్ తీసుకోవడం జరిగింది. ఆ కిచెన్ ప్లేస్కి సంబంధించి ఎక్స్టెన్షన్ చేద్దాము, అది గణితానికి ఎంతవరకు మేరకు సరిపోతుందో దాని వరకు కలిపి ప్లాన్ చేస్తానని చెప్పేసి ఇక్కడ నేను ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీని మొత్తానికి సంబంధించి, ప్లానింగ్ మొత్తానికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మనం ఏ విధంగా చేసామనే దానికి సంబంధించి, ఎంట్రన్సెస్ కావచ్చు, కిచెన్ కావచ్చు, పూజ కావచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పొయ్యి ప్లాట్ఫామ్ని వెనక్కి పెట్టించడం జరిగింది, డిగ్రీలో ఎక్కడైతే ఆగ్నేయం వస్తుందో అక్కడ పొయ్యి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. తూర్పులో 90 డిగ్రీస్లో ఇక్కడ డోర్ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వలేదు, కాబట్టి ఇక్కడ ఏం చేసామనంటే పూజ గది ఇచ్చాము. తూర్పులో ఇక్కడ జయంత ప్లేస్లో మనం డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజ గదికి సంబంధించి ఇక్కడ ఒక విండో ఇచ్చాము, దీనికి ఎదురుగా 270 డిగ్రీస్లో ఇక్కడ మనకి డోర్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక డోర్ ఇచ్చాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్త్లో 0లో ఒక డోర్ ఇచ్చాము, సౌత్లో అబ్జర్వ్ చేస్తే 180లో ఒక డోర్ ఇచ్చాము. ఇవన్నీ కూడాను వాళ్ళ విష్కి తగ్గట్టుగా మనకి ఏదైతే మనం ఎంతవరకు చేయగలమో దీంట్లో ఆలోచించి ఒక మంచి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆయనకు మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంత పాసిబిలిటీస్ ఉండవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక క్లయింట్ మనల్ని అప్రోచ్ చేయారు, సుమారుగా ఒక 94-95 ఫీట్ లెంగ్త్ ఉన్నటువంటి సైట్కి సంబంధించి విడ్త్లో ఒక 23 ఫీట్ 9 ఇంచెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 2 BHK ప్లాన్ తీసుకున్నారు. ఈ ప్లాన్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది అంటే బాత్రూమ్స్ మేజర్గా బాత్రూమ్ కావచ్చు, బెడ్ పొజిషన్స్ కావచ్చు ఇవి కొద్దిగా బాగలేదు. అయితే వీరు ఇంకా ఫుట్టింగ్స్ కూడా వేయలేదు, గుంతలు తీసి అంత వర్క్ అనేది రన్నింగ్లోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్లాన్లో బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది W3లో పడమర నైరుతిలో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కెరీర్కి సంబంధించి, పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి, యజమాని యొక్క కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, పిల్లల చదువు కోసం గృహస్థులు అప్పులు చేసేటువంటి పరిస్థితులు, తర్వాత వారు ఇంటి నుంచి దూరంగా వెళ్ళడానికి ఇబ్బందులు పడటం, వర్క్ అయిపోయి జాబ్ కోసం ఇబ్బందులు పడటం, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ వల్ల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెడ్ పొజిషన్ వచ్చేసి డిప్రెషన్ జోన్లో వచ్చింది, దీనివల్ల డిప్రెషన్ కావచ్చు లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను దీనివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్లాన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్ పొజిషన్స్ మార్చేసాము. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ పొజిషన్ దక్షిణ నైరుతిలో ఈ విధంగా రావడం జరిగింది మేజర్ పార్ట్. దీన్ని కూడాను మనం చేంజ్ చేసాము, దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి బెడ్ పొజిషన్స్ వల్ల అడిక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, పెద్దవాళ్ళతో గొడవలు కావచ్చు, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల ఇక్కడ వీరికి సమస్యలు రావచ్చు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనం చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బెడ్ పొజిషన్ కావచ్చు, ఇక్కడ ఈ బెడ్ పొజిషన్ని చేంజ్ చేసాము, దక్షిణ నైరుతిలో లేకుండా నైరుతి పడమ నైరుతిలోకి మార్చి వార్డ్రోబ్ ఇటు పక్కకు మార్చాము. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్ పొజిషన్ని ఇటు పడమర వైపు యాంగిల్లో వచ్చేలాగా ఇచ్చి, అదే పడమర యాంగిల్లో వార్డ్రోబ్ వాకిన్ వార్డ్రోబ్ ఇచ్చి ఇక్కడ పడమర వాయువ్యం వచ్చేలాగా బాత్రూమ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ప్లాన్లో ఇంతవరకు మాత్రమే చేయడానికి మనకి వీలు పడింది. ఈయన సెకండ్ ఒపీనియన్ కింద మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఈయన తీసుకున్నటువంటి ప్లానింగ్ ఆల్రెడీ ఒక సిద్ధాంత గారి దగ్గర తీసుకోవడం జరిగింది. మొదటి ప్రయారిటీ ఆయనకే ఇవ్వడము, ఆయనకి ఆ సిద్ధాంత్ గారికి అను ఈ ఇంటి యజమానికి సంబంధించి మంచి సన్నిహిత్యం ఉండడము, దానివల్ల ఏంటి అని అంటే ఈ ప్లాన్లో ఏమైనా మార్పులు ఉంటే సూచించండి, పాసిబిలిటీ ఉంటే చేసుకుంటామని చెప్పేసి ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సెకండ్ ఒపీనియన్ కింద. కాబట్టి ఇవి చేసుకుంటారా లేదా అనేటువంటి విషయం ఆయనకి నేను వదిలేయడం జరిగింది. ఇవన్నీ కూడాను
మళ్ళీ ఎవరైతే మొదటి సిద్ధాంత్ గారు ఈ ప్లానింగ్ అంతా ఇచ్చినటువంటి సిద్ధాంత్ గారు ఉన్నారో ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకొని దాన్ని బట్టి చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు అప్రోచ్ అయినటువంటి సందర్భాన్ని బట్టి, మీ ప్రిఫరెన్సెస్ని బట్టి, మీ యొక్క విల్లింగ్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడాను మనం ఈ మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఫీజులకు సంబంధించో లేదంటే మాడిఫికేషన్స్కి సంబంధించో వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని దానికి సంబంధించి మీరు అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. సరదాగా మాత్రం అప్రోచ్ అవ్వడానికి మాత్రం ప్రయత్నించకండి. మా టైము మీ టైము రెండు కూడా వేస్ట్ చేయకండి. చాలామంది ఏం చేస్తుంటారంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు, సార్ మీ వీడియోలు చాలా రోజుల నుంచి చూస్తున్నామండి, మీరు వీడియోలు బాగా చెప్తున్నారండి, మాకు ఒక మంచి సలహా కావాలండి, మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము, ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాము, ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి కొలతలు పంపిస్తారు. ఈ ఫీజులు పంపించగానే ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా నేను రెండు విషయాలను షేర్ చేయడం జరుగుతుంది వారికి. ఒకటి వారి యొక్క లొకేషన్ ఏ విధంగా పంపించాలనేటువంటి వీడియో, రెండోది మనం తీసుకునేటువంటి ఈ సర్వీస్ ఛార్జెస్కి సంబంధించినటువంటి ఈ రెండు కూడా పంపించడం జరుగుతుంది. ఇవి రెండు పంపించడంతో ఇంకా వాళ్ళు మళ్ళీ తిరిగి అప్రోచ్ అయ్యే పరిస్థితులు ఉండవు. అంటే మ్యాక్సిమం కేసెస్లో ఏమవుతుందంటే ఏదో సరదాగా అప్రోచ్ అవుదాము, సరదాగా ప్లాన్ తీసుకుందాము, ఆయన ఇస్తాడులే ఏముంది, 116 ప్లాన్లో చెప్పాడు కదా, ఫోన్ చేసి మాట్లాడదాము, 116కే ఇస్తాడేమో ప్లాన్, ఇట్లాగా చాలామందికి ఈ చాలా ఇది ఉండడం జరుగుతూ ఉంటుంది. నేను డైరెక్ట్గా వారికి ఫోన్ చేసినటువంటి సందర్భంలో మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్గా వీటన్నిటికి సంబంధించిన నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, తర్వాత ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడాను ఇవన్నీ నేను ముందే చెప్పడం, వారికి ఆ కండిషన్స్ ఓకే అయితే మాత్రమే ప్లాన్కి సంబంధించి, వారికి కావాల్సినటువంటి నీడ్స్కి సంబంధించి, వారికి కావాల్సినటువంటి సర్వీసెస్కి సంబంధించి నేను చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి, మీకు అవసరం ఉంటేనే అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. మా వాల్యుబుల్ టైము మీ వాల్యుబుల్ టైము ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోవడానికి అయితే మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.